వాళ్ళకి కొంత ఆకలి తీర్చాలని ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వపరంగా అన్నా క్యాంటీన్ పెట్టాం ఎన్టీ రామారావు గారి పేరు మీద. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మరి ఉండకూడదు అనుకున్నాడో, పేదవాడు పక్షపాతం అని చెప్తుంటాడు, పేదవాడు నోటి నుండి నోటి జరిగిన కూడిని పడగొట్టి సంగతి మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము విజ్ఞప్తి చేసాం సార్, ఉంచాలి సార్ ఇది పేదవాడికి అని చెప్పి. సరే ఈ దుర్మార్గుడికి దొరక ఎక్కలేదు, ఒప్పుకోలేదు. పైగా అన్నా క్యాంటీన్ పడగొడిసారు కొన్ని చోట్ల దౌర్జన్యంగా ముల్డోజర్లు పెట్టి పడగొట్టారు. ఇంకంతకంటే ఘోరంగా ఉంటుందండి. అంచేది మా నాయకులు కార్యకర్తలు దాతలంతా ముందుకు వచ్చి కొన్ని చోట్ల ఇటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడికి పొట్ట నింపాలని ఉద్దేశించి కార్యక్రమం పెట్టాం. నాకు తెలిసి 150 నియోజకవర్గంలో 90 నియోజకవర్గాలకు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు మీద ప్రతి నియోజకవర్గంలో అవసరమైతే ప్రతి మండలంలో కూడా పెడతాం, దాంట్లో అనుమానం లేదు.